ఇప్పుడేందంటే సోషల్ మీడియాలో మనకి వైరల్ కావాలని చెప్పేసి చాలామంది ఏంటంటే చాలా రకాల పాటలు అనేవి పడుతూ ఉంటారనమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే నీళ్ళు ఉంటాయి కదా, పారే నదులు పారే డ్యాంలలో మధ్యలో నిలబడి సెల్ఫీలు అనేవి తీసుకుంటారనమాట. అలా చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నవారు మనకు తెలుసు, మనం ఎన్నో వీడియోలు కూడా చూసాము. కొంతమంది ఏం చేశారంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అసలు ఎవరు ఎక్కడానికి సాధ్యం కాని బిల్డింగ్ల మీదకి వెళ్ళేసి సెల్ఫీలు అనేవి తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో విధంగా ఏంటంటే సెల్ఫీ పిచ్చి అనేది చాలా పెరిగిపోతుందన్నమాట ఈ మధ్య. రీసెంట్గా ఇప్పుడు మనం చూడబోయేది ఎక్కడ జరిగిందంటే తమిళనాడులో జరిగిందనమాట. ఒక యువకుడు ఏంటంటే 20 సంవత్సరాలు ఉన్నాయి, 20 సంవత్సరాలు ఉన్నాయి. అతడు వచ్చేసి రీసెంట్గా ఏంటంటే క్యాటరింగ్లో ఒక కోర్స్ అనేది పూర్తి చేశాడనమాట. రీసెంట్గా అతనికి చెన్నైలో జాబ్ కూడా వచ్చిందనమాట. అందరు హ్యాపీగా ఉన్నారు. అతడు ఏం చేశాడంటే హాలిడేస్కి ఊరికి వెళ్ళాడనమాట. ఊరికి వెళ్ళేసి అతడికి వ్యవసాయ పొలంలో ఏం చేశాడంటే ట్రాక్టర్లో ఒక తిరుగుతూ ఏం చేశారంటే ఒక సెల్ఫీ ఫోటో అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిందనమాట. అందరు ఫ్రెండ్స్ ఏం చేశారంటే లైక్ కొడుతూ మామ వస్తుంది మామ మామ వస్తుంది అని కామెంట్స్ అనేవి పెట్టారనమాట. మరొకటి ఏం చేశారంటే ఇంకా ఎనర్జీ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు జస్ట్ పిక్ పెడితేనే వచ్చింది కదా, ఈసారి ఏం చేద్దామని చెప్పేసి వీడియో అనేది పెట్టిందనమాట. వీడియో దిద్దామని చెప్పేసి ట్రాక్టర్ అనేది స్టార్ట్ చేశాడు. అతడు చూసుకునే విషయం ఏంటంటే బ్యాక్ సైడ్ ఏంటంటే ఒకటి ఓపెన్ బావి ఉందన్నమాట మొత్తము. ఆ బావి చిన్న బావి కూడా కాదు, పెద్ద బావి, పురాతన కాలంది బావి ఉందన్నమాట. ఆ బావి వచ్చేసి 120 అడుగుల లోతు వరకు ఉంది. అంటే ఇప్పుడు మనకి ఖైరతాబాద్ గణేష్ ఉంది కదా, ఖైరతాబాద్ గణేష్ని మనము ఒక 3 సార్లు అనమాట, 3 సార్లు స్ట్రైట్గా పేర్చితే ఎంత లోతు ఉంటుందో అంత లోటు అనమాట మ్యాక్సిమం. సో అతను చూసుకోలేదు, సెల్ఫీ మీదనే ఉందన్నమాట మొత్తము, సెల్ఫోను సెల్ఫీ. ఆ ట్రాక్టర్ స్టార్ట్ అయింది, అది రివర్స్ గేర్ వేసి ఉంది, పోయింది మెల్లగా వెనకకి వెళ్ళిపోయింది, బావిలో పడిపోయింది కథమిగా. అది ఎక్కడంటే అందులో వాటర్ ఉందన్నమాట, 35 అడుగుల వరకు వాటర్ అనేది ఉందన్నమాట. ఇది ఏంటంటే సడన్గా చూసారనమాట, అది ఇక్కడ ట్రాక్టర్ ఉండాలి అని అక్కడ దూరంలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసారనమాట. చూసేసి దగ్గరకు చూస్తే ట్రాక్టర్ లేదు, మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు బావిలో. వెంటనే అక్కడ రెస్క్యూ టీమ్ వాళ్ళందరికీ ఫోన్ చేశారనమాట. అక్కడ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చారనమాట. పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వచ్చేసి మొత్తం మృతదేహాన్ని బయటికి తీయడానికి నానా పాటలు పడ్డారనమాట. 4 మోటార్ల సాయంతో నీటిని తోడారు. తర్వాత బయటికి తీయడానికి ఏంటంటే వాళ్ళకి 4 గంటల సమయం పట్టిందనమాట. అంటే మొత్తం ఎంత వాటర్ ఉంది ఆ బావిలో మొత్తం తీసేశారనమాట, మొత్తం బయటికి తీసేసి తీశారనమాట. సో ఈ విధంగా మనము సెల్ఫీలు తీసుకోవడం మంచిదే కానీ సేఫ్టీ కూడా ఉండాలి, సెల్ఫీ విత్ సేఫ్టీ అన్నమాట.